మనసు దోచే ఇకబెన ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఒక్క నిమిషం నిబంధన కారణంగా ఆదిలాబాద్ లో పలువురు అభ్యర్థులు గ్రూప్ 3 పరీక్ష రాయలేకపోయారు. పట్టణంలోని పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 9:30 గంటలకు అధికారులు గేట్లను మూసివేశారు. పలు కారణాల వల్ల ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. స్థానిక నలంద కళాశాల వద్ద పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షి షా తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులు కలెక్టర్తో తమ గోడు వెళ్లబోసుకున్నారు. పరీక్ష రాసేందుకు తమను అనుమతించాలని మొరపెట్టుకున్నారు. నిబంధనల ప్రకారం సమయం మించిన తర్వాత అనుమతి ఉండదని, తానేం చేయలేనని కలెక్టర్ చేతులెత్తేశారు. దీంతో వారంతా నిరాశతో వెనుదిరిగారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో పలువురు గ్రూప్ 3 అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారు. ఒక్క నిమిషం నిబంధన కారణంగా ఆలస్యంగా వచ్చిన పలువురిని అధికారులు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించలేదు. చైతన్య జూనియర్ కళాశాల సెంటర్ వద్ద కొందరు అభ్యర్థులు లేటుగా రావడంతో అధికారులు వారిని లోపలికి పంపలేదు. పరీక్ష రాసేందుకు అనుమతించాలని వారు వేడుకున్నా కూడా అధికారులు కనికరించలేదు. దీంతో వారంతా ఉసూరుమంటూ నిరాశతో వెనుదిరిగారు. తాండూరులోని 11 పరీక్షా కేంద్రాల్లో 3245 అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో దాదాపు 15 గ్రూప్ 3 పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగా వచ్చారు అభ్యర్థులు. ఒక్క నిమిషం ఆలస్యంగా రావడంతో పోలీసులు వీరిని అనుమతించలేదు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల వద్ద గ్రూప్ 3 పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన ఇద్దరు అభ్యర్థులను అధికారులు అనుమతించలేదు. దీంతో అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు. అడిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, ఒక్క నిమిషం నిబంధన అంటే ఆలస్యంగా రావటం వల్ల చాలామంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయలేకపోతున్నారు అన్నట్టుగా కూడా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 3 కి సంబంధించిన ఎగ్జామ్ జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికి వరకు చూసుకుంటే ఉదయం 10 గంటల ప్రాంతం నుంచి 12:30 వరకు కూడా గ్రూప్ 3 మొదటి పేపర్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. అయితే 9:30 సమయం వరకు మాత్రమే వచ్చే అభ్యర్థులను అనుమతి ఇస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1041 పరీక్షా కేంద్రాలకు సంబంధించి 9:30 వరకు వచ్చిన వాటిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని ఇప్పటికే టీజీపీఎస్సీ పలు సూచనలు అయితే జారీ చేసింది. చాలా మంది 9:30 తర్వాత రావడంతో ఒక నిమిషం ఆలస్యం పద్ధతిని అమలు చేయడంతో ఎవరిని అనుమతించలేదని ఖచ్చితంగా వెనుక తంపు చేశారని చాలా పలు ప్రాంతాల్లో మనం వింటూ ఉన్నాము. సో దీనికి సంబంధించి చాలా ప్రాంతాల్లో చాలా మంది అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్ వరకు వచ్చి ఒక నిమిషం ఆలస్యం అవ్వడంతో వారందరూ కూడా వెనక్కి పంపించి వేశారు. చాలా మంది అభ్యర్థులు కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి, కానీ ఎక్కడా కనికరించకుండా అధికారులు మాత్రం వాళ్ళని పంపించి వేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 100ల సంఖ్యలో కూడా అభ్యర్థులంతా కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన సంఖ్య ఎక్కువగా ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. సో ఇప్పుడు వచ్చి ఎగ్జామ్ అయితే నిర్వహిస్తున్నారు. దాదాపు 1 గంట అవుతుంది ఎగ్జామ్ కూడా మొదలయ్యి, మరో 1 గంట పాటు కూడా ఎగ్జామ్ నిర్వహించున్నారు. మరి మధ్యాహ్నం కూడా ఉదయం ఎవరు రాస్తారో మళ్ళీ మధ్యాహ్నం ఈ 3 పేపర్లు వాళ్ళే రాయాల్సి వచ్చి, సో ఉదయం రాని వాళ్ళకి మాత్రం మళ్ళీ ఎగ్జామ్ రాసి కూడా వేస్తని కూడా అధికారులు చెప్తున్నారు. సో ఇప్పటి వరకు చూసుకుంటే 536,000 మంది ఎగ్జామ్స్ కి సంబంధించి దరఖాస్తు చేస్తున్నారు. దాదాపు 90% మంది అభ్యర్థులు డౌన్లోడ్ చేస్తున్నారు హాల్ టికెట్స్. సో అందులో కొంతమంది అభ్యర్థులు వేసి ఇవాళ ఎగ్జామ్ రాలేకపోయిన పరిస్థితి కనిపిస్తున్నాయి. సో మొత్తం కూడా ఎక్కడెక్కడ పచ్చ బందోబస్తు మధ్య ఎగ్జామ్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. చాలా సంవత్సరాల తరగా నిర్వహిస్తూ ఉండడంతో గ్రూప్ అభ్యర్థులు కూడా చాలా మంది ఏంటంటే గంట ముందు వచ్చి పరీక్షా కేంద్రాల వద్ద ఎదురు చూసి పరీక్షా కేంద్రాల్లోకి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఎక్కడికి కూడా తనిఖీలు నిర్వహిస్తూ ఎక్కడ మాస్క్ ఆటీకి పాల్పడకుండా ఉండేలాగా చర్యలు అయితే చేస్తూ ఉన్నారు. సిసిటీవీ నిఘాలో ఊరికి ప్రతి ఒక్క ఎగ్జామ్ సెంటర్ కూడా ఉన్నట్టు కోరుతుంది. ఆ సిసిటీవీకి సంబంధించిన ఫుటేజ్లు కానీ ఆ వీడియోలు కానీ ఇదంతా కూడా టీజీపీఎస్సీ కేంద్రానికి అనుసంధానం చేసినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. సో ఈ 3 పేపర్లు రేపు మధ్యాహ్నం వరకు కూడా జరగనుంది. మధ్యాహ్నం వరకు కూడా అన్ని ఎగ్జామ్ సెంటర్స్ వద్ద 1% ఉంటుంది. అంతేకాకుండా 100 మీటర్ల వరకు కూడా ఊరేగింపులు కానీ ర్యాలీలు ఎటువంటి నిర్వహించడం కూడా అధికారులు పలు సూచనలు జారీ చేశారు. కార్తీక్ రైట్ సుష్మిత అందలేదండి.